తెలంగాణ తన గుండె చప్పుడన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇకపై తెలంగాణలోనూ అడుగు పెడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ధైర్యంతోనే ఏపీలో రౌడీలను ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వరంగల్లో బీజేపీ విజయ సంకల్ప సభలో పవన్ ప్రసంగించారు. తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని ఊహించలేదన్నారు. కమిషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీసీని సీఎంగా బీజేపీ చూడాలనుకుంటుందని, అవినీతి రహిత తెలంగాణ కావాలన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఏపీలో లాగే తెలంగాణలోనూ తిరుగుతానని జనసేనాని స్పష్టం చేశారు. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచి నేర్చుకున్నా. దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను. తెలంగాణలో అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాను. అది ఏ స్థాయికి ఉంది, ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. నేను కోరుకుంటుంది కూడా 2009 నుంచి కూడా, ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా, ప్రజాయుద్ధ నౌక, గాయపడ్డ ప్రజల పాట, మా అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం. కానీ నేను ఆగిపోలేదు.